హలో ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ సిరీస్ వెరీ ఈజీగా మీకు అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఈ ఎంటైర్ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ట్రైనింగ్ అనేది మీకు నిజంగా నచ్చితే ఒక లైక్ వేయండి, మీ క్వశ్చన్స్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. ఓకే, సో మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు టాపిక్లో మనము ఇంతకుముందు వీడియోస్లో మనం క్రియేట్ చేసిన ఇంట్యూన్ లైసెన్స్ని ఒక టెనెంట్గా క్రియేట్ చేసాం కదా, దాన్ని మన డొమైన్ నేమ్కి మ్యాప్ చేద్దాం. సో మ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ @ నీ కంపెనీ నేమ్ .com, నీ కంపెనీ నేమ్ ఎగ్జాంపుల్ IBM అనుకో, IBM.comతో లాగిన్ అయ్యేలా చేయాలి యూజర్స్ని. ఎలా చేస్తాము అంటే మనము ఫస్ట్ అజ్యూర్ పోర్టల్లో లాగిన్ అవుతాం. portal.azure లాగిన్ అయ్యి ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీకి వెళ్ళి యాక్టివ్ డైరెక్టరీలో మనం కస్టమ్ డొమైన్ నేమ్స్ ఉంది కదా, అంటే ఈ యొక్క టెనెంట్కి కస్టమ్ డొమైన్ నేమ్ యాడ్ చేస్తాం, అంటే యాక్చువల్ కంపెనీ నేమ్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను మై ఫ్రెండ్స్. ఓకే, నేను పార్ట్ ఆఫ్ అదర్ డెమోలో నేను చేశాను, ఇది తెలుగులో చేస్తున్నాం కదా, వేరే డెమో కోసం చేశాను, బట్ మేము ఇక్కడ చూపిస్తాను పూర్తిగా ఎలా చేశాను అనేది. సో నేను ఒక డొమైన్ నేమ్ కొన్నాను, GoDaddyలో కానీ లేకపోతే పబ్లిక్ డొమైన్లో కానీ కొన్నాను, కానీ ఈ స్టెప్స్ ఎవరు చేస్తారు? యాక్చువల్గా Azure AD వర్డ్ చేస్తాడు, మీరు చేయరు అని మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ memcoes.com అని ఒక వెబ్సైట్ని కొన్నాను నేను. యాక్చువల్గా అది వెబ్సైట్ కాదు, ఇది డొమైన్ నేమ్ అనమాట. అంటే ఈ డొమైన్ నేమ్ నేను కొన్నాను. రేపు పొద్దున మీకు ఒక కంపెనీ ఉందనుకో, ఉదాహరణకి IBM.com అని ఎగ్జాంపుల్, దాన్ని మీరు ఆల్రెడీ కొని ఉంటే ఈ .com అనే వెబ్సైట్ని పబ్లిక్లో, అది ఏమడుగుతుంది ఇక్కడ, ఈ టైప్ ఆఫ్ రికార్డ్స్ని DNSలో క్రియేట్ చేయని చెప్తుంది. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఆ టైప్ ఆఫ్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది GoDaddyలో అయితే కొంచెం GoDaddy త్రూ మనం ఇవి చేసేయచ్చు. ఒకవేళ మీరు నేమ్ చిప్లో తీసుకుంటే ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను నేమ్ చిప్లో తీసుకున్నాను. డిఫరెంట్ రికార్డ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అలా డొమైన్ లిస్ట్కి వెళ్తాము, అడ్వాన్స్ DNS కొడతాము, కొట్టేసేసి దీంట్లో మనకు కావాల్సిన రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ మీరు గమనిస్తే, వీడు చెప్పేటువంటి రికార్డ్ వచ్చేసేసి టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేయండి ఈ నేమ్తో అన్నాడు. సో మనం ఏం చేస్తాము, ఆ టెక్స్ట్ రికార్డ్ అనేది క్రియేట్ చేసేస్తాం. సో ఇక్కడికి వెళ్తాం, TXTలో ఇలా ఒక రికార్డ్ నేమ్ పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు అది ఈ డొమైన్ నేమ్ అనేది వెరిఫై అయిపోతుంది, అంతే ఫ్రెండ్స్. ఓకే, ఇలా చేసిన తర్వాత వెరిఫై కొడితే అది ఇక్కడ వెరిఫై అయిపోతుంది రికార్డ్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన యూజర్స్కి, సో ఇది యాక్చువల్గా వెరిఫై అవ్వదు, రీజన్ ఏంటి అంటే IBMలో మనది ఉండదు, ఎందుకంటే మనది కాదు కదా IBM.com కదా, సో అవ్వదు. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, సో నేను డిలీట్ చేసేస్తున్నాను IBM మనది కాదు కాబట్టి. బట్ ఇప్పుడు memలో మీరేం చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయ్యాక యూ కెన్ సీ దట్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ. అంటే ఏంటి అంటే నేను 5x22gw.onmicrosoft.com అనే టెనెంట్తో లాగిన్ అవ్వకుండా memcoes.comతో లాగిన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు యూజర్స్ని తీసుకుంటే ఆల్రెడీ నా దగ్గర కొందరు యూజర్స్ ఉన్నారు, వాళ్ళని నేనేం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ యూజర్ ఎలా లాగిన్ అవుతున్నారు, అజలీ అనే లేడీ షుడ్ లాగిన్ విత్ @5x22gw, ఇలా కాకుండా మనం కంపెనీ నేమ్తో లాగిన్ అవ్వాలి, రైట్. సో జస్ట్ క్లిక్ చేసి ఎడిట్ చేసి ఇక్కడ ఎడిట్లో memcoes.com అని మనం ఇవ్వగలిగితే సరిపోతుంది. సో ఆ కోర్స్తో వాళ్ళు లాగిన్ అనేది అవుతారు. ఓకే, సో నెక్స్ట్ టైం యూజర్ లాగిన్ అవుతే @memcoes.comతో లాగిన్ అవ్వగలరు. ఈ విధంగా మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకు కనబడిపోతుంది. సో ఆల్ ద యూజర్స్ని మనం ఈ విధంగా మనం సెట్ చేసుకుంటాం. ఓకేనా, ఇది జస్ట్ టేక్ సమ్ టైమ్ టు కమ్ అప్ అవుతుంది, ఒక 2-3 minutesలో అవుతుంది. ఇది ఇంకా పూర్తిగా అవ్వలేదు, చూసారు. ఇక్కడ కూడా ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేస్తే అవుతుంది, క్లౌడ్లో ఒక్కసారి పేజ్ రీఫ్రెష్ చేస్తే అవుతుంది. ఓకే, చూసారు, ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది, రైట్. సో ఇలా మిగతా యూజర్స్ కూడా నేను తర్వాత చేస్తాను. ఓకే, సో మన యొక్క యూజర్స్ మొత్తం కూడా నేను ఆల్రెడీ మన డొమైన్ నేమ్కి వెరిఫై చేసిన డొమైన్ నేమ్కి మ్యాప్ చేసేసాను. సో ఒకవేళ ఈ యూజర్స్ గనక యాక్టివ్ డైరెక్టరీ నుండి సింక్ అవుతే అంటే ఆన్ ప్రెమిసెస్ నుండి వస్తే ఇక్కడ వస్తాయి. సో అలా ఏమీ మనం మాట్లాడుకుంటలేము. ప్రస్తుతం మన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా మీకు గుర్తుకుందో లేదో, ఫస్ట్ మనం ఏం చేస్తామో మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా విల్ ఫస్ట్ లెర్న్ క్లౌడ్ ఓన్లీ క్లౌడ్లో ఉన్నటువంటివి నేర్చుకుంటాం. అంటే క్లౌడ్లోనే ఇలా యూజర్స్ ఉంటారు, డైరెక్ట్లీ సింక్ నో ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడే యూజర్స్ క్రియేట్ చేస్తాము, ఇక్కడనే డివైజెస్ కూడా ఇక్కడే యాడ్ అవుతాయి. అంటే అజ్యూర్ ఏడీ లోపల మెంబర్గా జాయిన్ అవుతాయి. సో ఇది ఫస్ట్ నేర్చుకుంటాము స్టెప్ వన్లో. స్టెప్ టూకి వెళ్ళేసరికి మనం ఆన్ ప్రిమిసెస్లో డొమైన్ కంట్రోలర్ని, ఎస్సీసీఎంని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఆ కాన్సెప్ట్స్ లేటర్ పాయింట్ వస్తాయి. ఇప్పుడు ముందే మనం ఈ రెండింటిని మిక్స్ చేసామనుకో కాంప్లికేట్ అయిపోతుంది. ఎందుకు కాంప్లికేట్ అవుతుంది అంటే ఆన్ ప్రిమిసెస్లో ఒక మెషిన్ ఉంటే ఆ మెషిను డొమైన్ కంట్రోల్లో జాయిన్ అయ్యి ఉంటుంది. మళ్ళీ ఈ డొమైన్ కంట్రోల్లో ఉన్నటువంటి యూజర్ ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడికి సింక్ చేయాలి. ఇక్కడికి క్లౌడ్లోకి, అంటే ఆల్ యూజర్స్లోకి ఇక్కడ కనబడాలి మనకు ఆ యూజర్ అకౌంట్స్ కూడా. దానికి మనం యూజ్ చేసే టూలు ఏడీ కనెక్ట్. ఏడీ కనెక్ట్ అనే ఒక టూల్ ఉంటుంది. ఈ కనెక్ట్ అనే ఒక టూల్ యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్స్, అంటే ఇది ఒక చిన్న టూల్, ఫ్రీ టూల్. దీన్ని బట్టి మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడికి పంపిస్తాం. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి రావండి, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో వన్ వే వెళ్తుంది అనమాట. అంటే క్లౌడ్లోకి పంపినాము అంటే ఇంకంతే, అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ రావు. అందుకే నేను కొంచెం ఫస్ట్ ఇది ఒక్కటి నేర్చుకున్నాను అనుకోండి క్లౌడ్ది, ఫస్ట్ క్లౌడ్ కాన్సెప్ట్స్ క్లియర్ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది ఈ కాన్సెప్ట్స్. అందుకని ఓన్లీ క్లౌడ్ కాన్సెప్ట్సే ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఏమన్నా డివైజెస్ అనేవి జాయిన్ అవుతాయి అజ్యూర్ ఏడీలో, ఇక్కడ కనబడతాయి మనకు. డొమైన్లో జాయిన్ అయితే ఎలా వస్తాయో అలా ఇక్కడ కూడా ఏమైనా డివైజెస్ జాయిన్ అవుతే వస్తాయి. వీటితో పాటు మీరు ఇక్కడ గమనించాల్సింది ఎండిఎం, మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ఇంట్యూన్ అని ఇక్కడ రావాలి. అలాగే మనకి ఇది జాయినింగ్ టైపు, అజ్యూర్ ఏడీలో జాయిన్ అయిందా, రిజిస్టర్ అయ్యిందా, హైబ్రిడ్ ఏడియా అన్న కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ మనకి వస్తాయి ప్రతి డివైస్కి. సో ఇవి మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తాము. బట్ ఇక్కడ నీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నాయి అని, ఈ ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయి అని. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనము డొమైన్ అంటే మన సైన్ ఇన్ ఎక్స్పీరియన్స్ని కూడా కస్టమైజ్ చేసాము, కంపెనీ బ్రాండింగ్ యాడ్ చేసాము. అంటే యూజర్స్ లాగిన్ అయ్యేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అనేది కనబడేటట్టుగా మనం ఇచ్చాము. సో ఈ దానికి ఈ టెన్కి నేను చేయలేదు, మళ్ళీ ఒకసారి ఇక్కడ క్విక్గా చేస్తాను, పెద్ద ఎక్స్ప్లెనేషన్ చెప్పకుండానే చేసేయచ్చు. సో ఏముంది, ఇక్కడ వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు కనబడే ఒక లోగో లాంటివి ప్రాపర్గా రావాలి బ్యాక్గ్రౌండ్. సో ఇది ఒకసారి నేను ఇక్కడ చేసేస్తాను. సో నాకు ఇక్కడ ఆల్రెడీ లోగోస్ అన్ని నేను డిజైన్ చేశాను. ఒకవేళ మీ కంపెనీలో కనుక డిజైనర్ చేయకపోతే ఈ లోగో 1920x1028లో యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ మీకు గుర్తుకుంటే ఇంతకుముందు మీరు గమనించి ఉండి ఉంటే ఇంతకుముందు ఈ లోగోస్ ఇవన్నీ ఎందుకు మనం యాడ్ చేస్తున్నాము, ఇదంతా కూడా అజ్యూర్ ఏడీ వర్డ్ చేయాలి, కానీ మనం ఎందుకు ఇక్కడ చేస్తూ ఉన్నాము అన్నది మీరు ఎవరైనా చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎగ్జాక్ట్గా పాయింట్ నోట్ చేసుకుని ఉంటే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇందులో స్క్వేర్ లోగో ఉంది చూసారు, ఈ స్క్వేర్ లోగో అనేది ఒకటి కంపల్సరీగా కావాలి. దేనికోసము ఈ స్క్వేర్ లోగో ఎందుకు కావాలి అంటే ఆటో పైలట్ మనం చేసేటప్పుడు మనము ఈ స్క్వేర్ లోగోని యూజ్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం ఈ టైంలో మనం కాన్ఫిగర్ చేస్తున్నాం ఇన్ జనరల్గా. బట్ ఇది చేయకుండా వర్క్ అవుతుందా, మొత్తం ల్యాబ్ అంతా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎక్సెప్ట్ ఆటో పైలట్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, సో క్విక్గా ఇది మనం కాన్ఫిగర్ చేసేసాం. ఓకే, సో ఇది అయిపోయాక మనము ఇలాంటి కస్టమైజేషనే మనకి ఇంట్యూన్లో కూడా ఉంటుంది అనుకున్నాం, రైట్? సో ఇంట్యూన్లో కంపెనీ పోర్టల్ స్పెసిఫిక్గా ఉంటుంది, ఆ కస్టమైజేషన్ కూడా మనం క్విక్గా చేసేద్దాం. సో ఇక్కడ కస్టమైజేషన్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఎడిట్కి వెళ్ళి ఇదంతా కూడా ఏంది కంపెనీ పోర్టల్ కస్టమైజేషన్లో వస్తుందన్నమాట. ఇక్కడ కంపెనీ నేమ్, సో కంపెనీ నేమ్ వచ్చేసేసి మెమ్, సో రైట్ ఇన్ మెమ్ కోర్స్ ల్యాబ్ అని ఇలా ఒక నేమ్ ఇస్తున్నాను కంపెనీ నేమ్. సో ఇఫ్ యూ వాంట్ ఇన్ బ్లూ ఆర్ ఎనీ అదర్ కలర్, సో ఐ లైక్ ది ఆరెంజ్, సో ఆరెంజ్ కలర్ కంపెనీ ఇస్తున్నాను లోగో. అండ్ ఇక్కడ మనకి కంపెనీ లోగో, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ కంపెనీ లోగో ఆ కంపెనీ లోగో ఇక్కడ ఇలా అప్లై అవుతుంది. ఓకే, టెక్స్ట్ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండనీకి. అండ్ అప్లోడ్ బ్రాండ్ ఇమేజ్. సో బ్రాండ్ ఇమేజ్ అంటే మనకి ఇది ఒక బ్రాండ్ ఇమేజ్. ఓకే, ఇవి కాకుండా ఇంకా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, హెల్ప్ డెస్క్. బేసిక్గా దీనికి హెల్ప్ డెస్క్ టీమ్ని కాంటాక్ట్ చేయాలి ఏదైనా ఇష్యూస్ ఉంటే. అండ్ ఇక్కడ ఫోన్ నెంబరు. సో +91 వాట్ ఎవర్ ద ఫోన్ నెంబర్, ఎగ్జాంపుల్ నా కంట్రీ కోడ్తో పాటు 0123456 7 అలా ఏది నెంబర్ ఉందో అది ఇచ్చేస్తాము. ఇక్కడ హెల్ప్ డెస్క్లో ఇక్కడ హెల్ప్ డెస్క్ వచ్చేసేసి IT హెల్ప్ డెస్క్ @memcoes.com అని ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నారు. సో దట్ దే కెన్ కాంటాక్ట్ అనమాట. అలాగే వాళ్ళు ఇక్కడ ఏమడుతున్నారు, మన website name. So I'll just, once you fill all of this information including the privacy settings, you can click on save to save. So this way it will completely save అయిపోతుంది. Okay, suddenly English లో వచ్చేసింది, but that's okay. So ఆ డేటా మొత్తం కూడా సేవ్ అయి ఉంటుంది అనమాట. ఇది కస్టమైజేషన్. అలాగే ఏంది, ప్రైవసీ స్టేట్మెంట్ కూడా మనం క్రియేట్ చేసాము లాస్ట్ టైము. ప్రైవసీ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రైవసీ స్టేట్మెంట్లో మనం ఏం చేస్తామంటే user terms and conditions and create చేస్తున్నాము. ఇందులో terms and conditions, for example నేను ఒకటి terms and conditions sample create చేశాను మీరు గమనిస్తే ఇక్కడ. సో ఇలాంటివన్నీ terms and conditions కంపెనీ కంపల్సరీగా చెప్తుంది. ఈ ట్రేడ్ మార్క్ ఇది నువ్వు రాంగ్గా యూజ్ చేయొద్దు, మిస్బిహేవ్ చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు మిషన్స్ని, డివైజెస్ని, అందులో డాటా కంపెనీది, నీ పర్సనల్ది పెట్టినా కూడా అన్న టైప్లో రాస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఫిలప్ చేసి ఉంటుంది. ఇది అందరికీ ఆల్ యూజర్స్కి మనం అసైన్ చేసి ఉంటాము. లేదా ఒక స్పెసిఫిక్ డివైజ్ ఉందనుకో, సైంటిఫిక్ డివైజ్, వాళ్ళకి మాత్రమే ఇది అసైన్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాడు యాక్సెప్ట్ చేసాడా లేదా అన్న ఇన్ఫర్మేషన్ మనము రిటర్న్లో తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ టైము మనం చూస్తాము ఎవరెవరు యాక్సెప్ట్ చేశారు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, డినే చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది మనకి కంప్లైంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. రేపు పొద్దున వాడి మీద నేను సూ చేయాలంటే, ఇవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేసేవరా, ఈ మిషన్స్లో నువ్వు మిస్యూజ్ చేసావు, అందుకని నీ మీద కేసు వేస్తున్నాను అని కూడా చెప్పుకోవచ్చు. అలా యూజ్ అవుతుంది. సో ఇక్కడి వరకు మనం ప్రీవియస్ లెక్చర్లో చెప్పాము, క్లోజ్ టు 12 minutes ప్రీవియస్ సెషన్స్లో మనం చెప్పుకున్నది ఇక్కడ మనం చెప్పాము. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ నుండి యాక్చువల్ క్లాస్ వెళ్తుంది, బట్ నేను దీన్ని యాస్టీస్ అలాగే రిలీజ్ చేస్తాను ఈ వీడియోని. నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో అక్కడ నుండి మనం విండోస్ ఎన్రోల్మెంట్ మనం మాట్లాడుకుందాం డివైస్ది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.